మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక తండ్రి ఒక కుమారుడు కలిసి వారు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి వారికి వారి విన్నపాన్ని తెలియజేస్తున్నారు. ఇలా తెలియజేస్తున్నారు, తండ్రి ఆ యొక్క పాస్టర్ కథ చెప్తున్నాడు, అయ్యా మా అబ్బాయికి మంచి ఆత్మీయురాలు రావాలని ప్రార్థన చేస్తున్నామయ్యా, మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని, బాగా చదువుకోవాలి, బాగా ప్రార్థన చేయాలి, మంచిగా అందంగా ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి అని, మంచి అమ్మాయి కోసం మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి ఆస్తి ఉండాలి, ఇలా మంచి అమ్మాయి రావాలని ప్రార్థన చేస్తున్నామయ్యా, ఇంకోసారి మీరు కూడా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళ పాస్టర్ గారితో చెప్తే ఆయన అన్నాడు, అవును మంచిదే, ఆలోచన మంచిదే, ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తాడు అని అడిగాడు పాస్టర్ గారు. ఆ తండ్రి అన్నాడు, అయ్యా మా అబ్బాయి 9వ క్లాస్ పాస్ అయ్యాడు అయ్యా, 10వ క్లాస్ మొన్నే తప్పాడు, 10వ క్లాస్ మొన్న తప్పాడు, ఏమైనా పని చేస్తాడా, ఏం పని చేయడయ్యా, పొద్దున్నే ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తాడు, రాత్రి ఎప్పుడో 10 ఇంటికో 12 ఇంటికో వస్తాడు, ఏదన్నా వ్యాపారం ఏమైనా చేస్తాడా, అసలు ఏ వ్యాపారం లేదయ్యా, నేనే కష్టపడి బస్తాలు మోసి రోజు కూలీనాలు చేసి కష్టపడి చిన్నపాటి ఉద్యోగం చేసుకొని నేను ఆ బిడ్డను పోషించుకుంటున్నానయ్యా, అమ్మ లేదా అయ్యా, ఈడు పుట్టగానే ఆమె చనిపోయిందయ్యా, ఇప్పుడు ఈడు బాగుపడాలని, మంచి అమ్మాయి ఇస్తే ఈడు కొంచెం బాగుంటాడని చెప్పి మీరు ప్రార్థన చేస్తారని తీసుకొచ్చానయ్యా అన్నాడు. ఆ పాస్టర్ గారు అంటారు, నీ బోధ మంచిదే, నీ కుమారుడికి మంచి అమ్మాయి రావాలి, భార్యలా కాదు తల్లిగా చూసుకునే ప్రేమగా చూసుకునేటువంటి భార్య రావాలని చూసుకుంటు, మంచిదే, నీ కుమారుడికి చేసేటువంటి ఈ బోధ మంచిదే, కానీ నీ కుమారుడికి నువ్వు చేయవలసిన బోధ ఏదైతే ఉందో అది నువ్వు చేయట్లేదు. వాక్యం దీన్ని గురించి సెలవిస్తుంది, ఇది హితబోధ అని. హితబోధ అనేది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు, కానీ వారి యొక్క కుటుంబ శైలిని బట్టి, వారి యొక్క జీవన విధానాన్ని బట్టి హితబోధ అనేది బయటకు వస్తుంది. ఆ కుమారుడికి ఆ తండ్రి చెప్పాల్సినటువంటి మాట, ఆ హితబోధ ఏదైతే ఉందో, నానా మంచి అమ్మాయి నీకు పెళ్లి చేయాలంటే నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు చక్కగా చదువుకోవాలి, నీ వయసు ఇంకా రాలే, నువ్వు 10th క్లాస్ ఇప్పుడే ఫెయిల్ అయ్యావు, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలి, నీకు వయసు రావాలి, నువ్వు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చి నువ్వు ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటే నీకప్పుడు ఎవరిని అమ్మాయిని ఇవ్వడానికి నీకు మంచి యోగ్యత ఉండిద్ది అని చెప్పాల్సిన, హితబోధ చేయాల్సిన తండ్రి ఆ కుమారుని తీసుకొచ్చి ఆ సంఘ పాస్టర్ దగ్గర, కాపర దగ్గర నిలబెడితే ఏమైనా ఉపయోగం ఉందంటారా? హితబోధ అనేది లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు. వాక్యం ఏం సెలవిస్తుంది దీని విషయంలో? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అని అపొస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాస్తున్నాడు. టైటస్, ఆయన ఒక ఆత్మీయ కుమారుడుగా ఉన్న తీతుకి, ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి పౌలు చెప్తున్నాడు, హితబోధకు అనుకూలమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడు, అట్లాంటి విషయాలు నువ్వు చెప్పు, నేను చెప్పలేని స్థాయి నాది, నాకు అర్హత లేదు, నాకు అనుభవం లేదు, నాకు వయసు లేదు, నా చుట్టూ ఉన్నవారు పెద్దవారు, నేను చిన్నవాడును, ఇప్పుడే నేను సేవలోకి వచ్చాను అని అనుకోవద్దు. నీ మీద ఉన్నటువంటి ప్రణాళిక, నువ్వు చేయవలసినటువంటి బాధ్యత, నీ మీద ఉన్నటువంటి అభిషేకం, నేను నింపిన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అణిచివేయద్దు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పివేయొద్దు. తీతు, దేవుడు నీకు ఏదైతే నేర్పించాడో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఏదైతే నీకు ప్రోత్సాహిస్తూ నీకు అనుభవాలు నేర్పిస్తున్నాడో వాటిని నువ్వు సంఘంలో బోధించాలి. దీన్ని చెప్తుంది వాక్యం, బైబిల్, హితబోధ. హితబోధను గురించి ఆయన చెప్తూ కొన్ని విషయాలు తీతుకు కూడా చెప్తున్నాడు. చూద్దాం ఆ మాటలో. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారు, మాన్యులు, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసం లేని లోపం లేని వారై ఉండవలెను అనియు, ఆలోగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను, మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యం దూషించబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రును, ఇంట ఉండి పనిచేయవారును గాను మంచి వారిని ఉండవలని
బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారనై ఉండవలనని బోధించుము. అయ్యా హితబోధ హితబోధ అని ఎన్నిసార్లు చెప్తున్నారు. ఇంతకీ హితబోధ అంటే ఏమిటి? హితబోధ అంటే పవిత్రమైనటువంటి ఒక సిద్ధాంతం. అది కుటుంబాన్ని కట్టేటువంటి సిద్ధాంతం, సంఘాన్ని కట్టేటువంటి సిద్ధాంతం, సమాజంలో మంచి గౌరవ ప్రఖ్యాతను నెలకొల్పే సిద్ధాంతం, మనుషుల మధ్య ప్రేమను కల్పించే సిద్ధాంతం, దేవునికి ఒక ప్రత్యేకమైన సహవాసం కలిగి ఉండేటువంటి సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్లో మనం చూస్తాం సౌండ్ డాక్ట్రిన్. అంటే ఈ బోధ చాలా ఉన్నతమైనది, ఎంతో క్షేమకరమైనది, ఎంతో ఆధ్యాత్మిక వృద్ధిని కలుగు చేయనిది అని మనం చూస్తాం. దీన్ని సౌండ్ డాక్ట్రిన్. ఈ యొక్క హితబోధను వాక్యం పలుమార్లు మనకి వివరిస్తున్నప్పటికీ నేటి తరంలో మనం హితబోధ అనేటువంటి మాటను, దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించకపోవడం ఎంతో శోచనీయం. అయితే ప్రభు సెలవిస్తున్నాడు హితబోధ. ఇప్పుడు వాక్యాలు ఎంతోమంది చెప్తూ ఉన్నారు, ఈ మీరు చూస్తున్నటువంటి ఛానల్లో కానీ టీవీలో కానీ బయట సోషల్ మీడియాలో కానీ ఎన్నో వాక్యాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా ఏం జరుగుతుంది అంటే హితబోధ, దేవుని గురించినటువంటి మాటలు మీకు వెలువడుతున్నాయి. అయితే యేసు రక్షకుడు, క్రీస్తు రక్షకుడు, ఆయన మేఘాల్లో వస్తాడు, జనులకు తీర్పు తీరుస్తాడు, ఆయనను విశ్వసించిన వారిని పవిత్రులను పరిశుద్ధులను పరలోకాన్ని చేరుస్తాడు, నమ్మని వారిని నిత్య నరకానికి తోసివేస్తాడు. ఇది ఒకటే హితమైన బోధ, అదొక్కటే కాదు, హితమైన బోధ చాలా ఉన్నాయి. అపొస్తలుడైన పౌలే ఇంకొన్ని విషయాలు తెలియజేస్తూ తీతుకు రాసిన పత్రికలను 1:9 కూడా రాస్తాడు. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టు వాడినై ఉండవలను. సంఘంలో ఉన్నవాళ్ళు కూడా అదే హితబోధన పట్టుకుని ఉండాలంట. తీతు, నువ్వు సంఘ కాపరిగా, సేవకుడుగా, దైవజనుడిగా ఉన్నావు, నీకు హితబోధ కావాలి, మరియు నీ సంఘంలో ఉన్న వారందరూ కూడా అదే హితబోధలో ఉండాలి. దేవుని స్తోత్రం. మరియు తిమోతికి రాసిన 1:10 మనం చూస్తాం, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ. ధర్మశాస్త్రం గురించి ఇక్కడ చెప్తున్నాడు పౌలు. హితబోధ దేనికోసం వచ్చింది? తప్పు చేస్తే ఇది తప్పు నాయన, ఇది చేయొద్దు, ఇలా చేయాలి అని చెప్పడమే హితబోధ. ధర్మశాస్త్రం అందుకే వచ్చింది. ధర్మశాస్త్రం రాకముందు పాపం అంటే ఏమిటో తెలియదు. వారు ఎన్ని వ్యభిచారాలు చేసినా, ఎంత దొంగతనం చేసినా అసలు పాపం అనే విషయం లెక్కలోకి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రమే లేదు, ఇది తప్పు అని ఖండించేటువంటి ఆజ్ఞ లేదు కనుక వారేం చేసినా అది పాపంగా ఎంచబడాలి. అయితే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో పాపానికి బలం వచ్చింది. పాపం ఏం చేసింది ఇప్పుడు? పాపం ఆజ్ఞని హేతువు చేసుకొని మరణాన్ని తీసుకొచ్చింది. ఇదిగో ఇప్పటి వరకు నాకు బలం లేదు, కానీ ఇది చేస్తే తప్పు అని నీ ధర్మశాస్త్రం నీకు బోధిస్తుంది కనుక ఈ దీన్ని గూర్చినటువంటి పాపం నేను నీ దగ్గరకు వచ్చాను, నాకు నీ ఫలం కావాలి. ఏమిటి పాపానికి వచ్చే ఫలం అంటే మరణం. ఈ మరణ ఫలంని కోరుకుంటుంది మరణం. నా యొక్క స్వాస్థ్యం, నా యొక్క అనుభవాలన్నీ నీలో ఉన్నాయి, అంటే పాపం నీలో ఉంది కనుక నీవు నాకు కావాలి, మరణం అపేక్షిస్తుంది. పాపం ఉన్న వారందరి దగ్గరికి వచ్చి మరణం నువ్వు నాకు కావాలి అంటుంది. ఎక్కడ తీసుకెళ్తావు మరణం నువ్వు అంటే, నేను నరకానికి తీసుకెళ్తాను. అక్కడికి పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు, కానీ చేయడానికే మీలో బలం ఉండదు, కానీ చేయడానికే మీలో ఆలోచనలు కూడా పుట్టవు, కానీ చేయడానికే మీ అవయవాలు పనిచేయవు, కానీ పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు. ఇప్పుడైతే ఏసీ వేసుకొని మీకు కావాల్సిన పాపాలు చేస్తున్నారు, ఇప్పుడైతే పెద్ద స్క్రీన్ పెట్టుకొని మీకు కావాల్సిన పాపాలు చేస్తున్నారు, ఇప్పుడైతే గదిలో కూర్చొని చేయాల్సిన పాపాలు చేస్తున్నారు, ఇప్పుడైతే ఎవరికి తెలియకుండా ఫోన్లో చేయాల్సిన పాపాలు చేస్తున్నారు, ఇప్పుడైతే నేత్రాలతోనూ చెవులతోనూ హృదయంతోనూ తలంపులతోనూ ఎన్నో పాపాలు చేస్తున్నారు, కానీ అప్పుడైతే చేయడానికి మీకు ఎన్నో అవకాశాలు ఉన్నా చేయడానికి మీ శరీరం సహకరించదు. ఇది హితోపదేశం, ఇది హితబోధ. ఇట్లా పాపం ఉండిద్ది నాయన, పాపం నుంచి నీ తప్పించబడి, ఆ నిత్య నరకం నుంచి తప్పించబడి మీరు సంతోష సమాధానాలతో ఆరోగ్యంగా క్షేమకరంగా కుటుంబం అంతా సంతోషంగా దీవెనకరంగా ఉండాలి అని చెప్పడమే హితబోధ. మరియు తిమోతికి రాసిన 2:3 మనం చూస్తాం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే, తమ స్వకీయ దురాశను అనుకూలమైనటువంటి బోధకులను తమకు తామే పోగు చేసుకుంటున్నారంట. పౌలు రాస్తాడు ఈ హితబోధను గురించి. మిగిలిన ఎక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ ఈ మాట మనం చూడం? కేవలం పౌలు రాసినటువంటి పత్రికలు, అందులోనూ తిమోతికి తీతుకు రాసిన పత్రికల్లో మాత్రమే మనం హితబోధన గురించి చూస్తాం. వారికి చివరి దశలో, నేను అనుకుంటాను పౌలు రాసినటువంటి చివరి పత్రికలు
ఆ యొక్క రెండు పత్రికలు మూడు పత్రికలు కూడా పౌలు తన యొక్క జీవితం తన యొక్క చివరి కాలంలో రాసినటువంటి పత్రికలు. అందుకని ఇప్పటివరకు ఎన్నో వాక్యాలు నేను చెప్పాను, ఎన్నో అనుభవాలు మీకు నేర్పించాను, కానీ ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక ఈ విషయాలు కూడా మీకు తెలియదు, ఈ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. హితబోధ, హితబోధ అంటే ఏంటయ్యా? నాకు ధర్మశాస్త్రం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, ఎన్ని కాండాలు తెలుసు, ఎన్ని ప్రవక్తలు తెలుసు, దానిలో చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు కూడా తెలుసు. ప్రవక్తల్లో చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్తలు ఉండరు, ఒకళ్ళే ప్రవక్త అంటే ఒకడే, ఎవరైనా ప్రవక్తే. వారం రోజులు ఉన్న ప్రవక్తే, 10 సంవత్సరాలు ఉన్న ప్రవక్తే, 40 సంవత్సరాలు ఉన్న ప్రవక్తే, 1 సంవత్సరం ఉన్న ప్రవక్తే. చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త ఉండరు. మనలో డిజైన్ చేయడం, దాన్ని బైఫరికేట్ చేయడం బలి చేశారు. అంటే తక్కువ కాలం చేసిన వాళ్ళు చిన్న ప్రవక్తలు, ఎక్కువ కాలం చేసిన వాళ్ళు పెద్ద ప్రవక్తలు. కానీ దేవుని దృష్టిలో అలా ఉండదు, ఎవరైనా ప్రవక్తే. నా ప్రవక్త అయినటువంటి అబ్రహాము అంటాడు, యోబు అంటాడు. సో ఆయన ఎవరైనా ప్రవక్తే, అది కొద్ది కాలం చేసినా విస్తారంగా చేసినా ప్రవక్త ప్రవక్తే. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఎవరైనా సేవకుడు సేవకుడే, దేవుని పనిచేయడానికి నిలబడ్డాడు. నిజమైన అభిషక్తుడికి 10 మంది ఉన్నా సేవకుడే, 1000 మంది ఉన్నా సేవకుడే. అభిషక్తులు కాని వారి వద్దకు లక్షాది జనులు ఉన్నా వారు సేవకులు కాదు, దేవుని దృష్టిలో వారు తోడేళ్ళు. హితబోధ అంటే ఇది. అయితే జనులు ఏం చేస్తున్నారు? వారికి హితబోధ నచ్చదు. నేటి దినాన ఈ వాక్యం వేరే వేరే ఛానల్స్కి, అంటే జనులు బాగా చూసేటువంటి ఛానల్స్లోకి వెళ్ళి, అంటే సినిమాలు సీరియల్లు వచ్చే ఛానల్స్కి, సార్ మేము మీ ఛానల్లో ఒక అరగంట ఒక గంట వాక్యం చెప్దాం అనుకుంటున్నాం, అవకాశం ఇస్తారా? లేదు, మా సీరియల్కే టైం లేదు, మా సినిమాలు చూపించడానికి టైం లేదు, వ్యర్థమైన ప్రోగ్రాంలు చూపించడానికి మాకు టైం లేదు, ఇక మీ వాక్యం మాకెందుకు? హితోపదేశం వద్దు వాళ్ళకి. దురద జీవులు గలవారే, ఎంతసేపటికి నవ్వించేవి, కవ్వించేవి, వారికి ఆనందాన్ని కలిగించేవి, చక్కగా తిన్నగా తీసుకెళ్ళి నరకానికి తోసేసే పాపాలు ఇవి కావాలి. జనులను అర్ధనగ్నంగా చూపిస్తూ, జనులను పాపంలోకి కూరుకుపోయేలాగా చేస్తూ, పాపం ఎలా చేయాలో నేర్పిస్తూ ఉండేటువంటి విషయాలు మాత్రం వాళ్ళకి కావాలి. దురద చెవులు, ఇదికి హితబోధ అవసరంలా. కానీ వాక్యం సెలవిస్తుంది హితబోధ చాలా ప్రాముఖ్యం. మందిరానికి వెళ్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఉపవాసం ఉంటున్నప్పటికీ హితబోధ అనేది లేకపోతే వారు చేసే ప్రతి కార్యక్రమం తొంగలో వేసినట్లే, ఎందుకు పనికిరాక శూన్యంలో పోసేసినట్లే, బూడిదలో పోసిన పన్నీరు వంటిదిగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కనుక వాక్యం ఉన్న అర్థాన్ని మనం చూసినట్లయితే అదే క్షుణ్ణంగా. కనుక హితబోధ మనం చాలా ప్రాముఖ్యంగా ఒక ప్రతిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంది. హితబోధను గురించి నన్ను ఒక ప్రశ్న మీరు అడగవచ్చు, ఫోన్ చేసినా అడగవచ్చు, మీ మనసులో మీకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు హితబోధ మాకు ఎందుకయ్యా, హితబోధను గురించి నేర్చుకుంటే మాకేంటి లాభం అని ప్రశ్న తలంచవచ్చు. ఆ తలంపుకి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే నేను ఒకటే చెప్తా, ఒకే ఒక్క సమాధానం ఉంది. హితబోధ వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే ఎవరికి ఏ లాభం లేదు, అది పొందుకున్న వాళ్ళకి మాత్రమే లాభం. దేవునికి మహిమ కలుగుగాక. ఈ హితబోధను మీరు నేర్చుకుంటే మీకే లాభం, నాకేం లాభం లేదు. నాకున్న హితబోధ, నాకున్నటువంటి ఆధ్యాత్మికత, నాకున్న అభిషేకం నాకుంది, ఇది నాకు సంతోషం, నాకు మేలు, నాకు లాభం. ఇది మీకు లాభం, మీరు పొందుకుంటే మీకు లాభం. కరెంట్ సప్లై జనరేటర్లో ఉంటుంది, జనరేటర్ నుంచి ఆ యొక్క పవర్ సప్లై కరెంటు వైర్ ద్వారా వస్తే లైట్ గదిలో వెలిగితే గదిలో ఉన్నవారికి లాభం, అది జనరేటర్లో ఉంటే ఆ యొక్క ఓనర్కి మాత్రమే లాభం. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసుకొని మీరు లైట్ వేసుకుంటారో అది మీకు ఉపయోగం. ఎవరికి ఉపయోగం? గదిలో ఉన్న మీకే ఉపయోగం. ఆ జనరేటర్ కొనుక్కున్న వాళ్ళకి, దాన్ని మీకు వాడకానికి ఇచ్చిన వాళ్ళకి ఉపయోగం లేదు, ఆ లైట్ యొక్క సంతోషం మీరు మాత్రం అనుభవిస్తారు. కాబట్టి ఈ హితబోధ అనేది మీకు ఉపయోగం. ఏం చేసుకుంటారు లైటు అంటే, లైట్ వల్ల మీరు అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవచ్చు, మీ పని పాటలు చక్కగా సవ్యంగా సాగించుకోవచ్చు. ఈ హితబోధ అటువంటిది. మీరు హితబోధను తెలుసుకుంటే దాని ద్వారా మీరు ఎన్నో మేళ్ళను పొందుకుంటారు, కుటుంబంలోను, ఆత్మీయతలోను, సంఘములోను, వ్యక్తిగతముగాను, లోపల పరిశుద్ధాత్మ నడిపింపులోను, అన్ని విషయాల్లో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని కలిగి ఉంటారు. మీకు లాభం ఈ హితబోధ. అయితే ఈ హితబోధ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, నేను వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను, ఏ బస్తాలు ఇస్తారో ఏ ప్యాకెట్లు ఇస్తారో చెప్పండి నేను తెచ్చుకుంటాను అంటే కనుక అది కష్టం. హితబోధ అనేది
ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఈ ప్రపంచంలో నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా మీకు హితబోధ దొరకదు. స్కూల్కి పంపిస్తామండి మా పిల్లల్ని, పెద్ద కాన్వెంట్, విశాలమైనటువంటి కాంపౌండ్, పెద్ద పెద్ద గదులు, చుట్టూ ఏసీ, అసలు వెంటిలేషన్ చాలా బాగుండుద్ది, అన్ని వసతులు ఉన్నాయి అని అంటే మరి అక్కడ ఏం జరుగుతుంది? మీ పిల్లలు హితబోధం నేర్చుకుంటున్నారా? లేదు సార్, మా ఆ స్కూల్ ఎంత పెద్దైనా ఏంటో డ్రగ్స్ మాఫియా జరుగుతుంది. ఆడపిల్లలు మగపిల్లలు చేయకూడని పనులు చేస్తున్నారు, వీరు ఫోన్లు తీసుకెళ్తున్నారు, దొంగతనాలు నేర్చుకుంటున్నారు. ఇవన్నీ ఎలా అవుతున్నాయి? హితబోధ తెలియకపోవడం వల్ల, హితబోధ తల్లిదండ్రులు బోధించకపోవడం వల్ల, హితబోధ సంఘాల వాళ్ళకి తెలియపరచకపోవడం వల్ల. కాబట్టి ఈ హితబోధ ఎక్కడ దొరుకుతుంది? కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే దొరుకుతుందా? చదువు మాత్రం వాళ్ళకు దొరుకుతుంది, హితబోధ వాళ్ళకు దొరకదు. వినడానికే మారు వాళ్ళు వింటారు, కానీ చేయడానికి వాళ్ళు చేయరు. హితబోధ జీవితాన్ని ఒక చక్కని క్రమశిక్షణలో పెడుతుంది. అయితే మరి ఇంతకీ ఈ హితబోధ ఎక్కడి నుంచి వస్తుంది, మేము పొందుకోవాలనుకుంటున్నాం అని అంటే దానికి సరైన సమాధానం వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 25:26 ఈ హితబోధ దేవుని యొద్ద నుంచి వస్తుంది, తండ్రి అనే దేవుని యొద్ద నుంచి. చూద్దాం అన్నమాట మత్తయి సువార్త 11:25. ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకును బయలుపరిచియున్నావని నిన్ను స్తుతించున్నాను. ఈ హితబోధ ఎవరికి పడితే వాళ్ళకు దొరకదు. బాగా డబ్బులు సంపాదించాం, మాకు మంచి పేరు ప్రఖ్యాతం ఉంది, మేము ఏరోప్లేన్లు తిరుగుతాం, లేదంటే మా పేర్లో ఎన్నో కార్లు ఉన్నాయి, మాకు పెద్ద ట్రాన్స్పోర్ట్ ఉంది, లేదంటే మేము చెప్పింది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మా ఇంట్లో, మాకు పనులు చాలామంది ఉన్నారు, ఇవన్నీ చెప్పుకుంటుంటే కనుక హితబోధ వాళ్ళకి ఉండదు. హితబోధ కావాలంటే ఖచ్చితంగా తండ్రి మాత్రమే, తండ్రి యొద్ద నుండి మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ మనం చూస్తే జన సమూహంతో చెప్తున్నాడు, అందరితో కాదు, అక్కడున్న శిష్యులతో. కొంతమందికే ఆ హితబోధ అర్థమవుతుంది, అందరికీ అర్థం కావట్లా. దేవుని రాజ్య సువార్త ఎంత స్పష్టంగా వివరించబడుతున్నా దానిలో సత్యమును గ్రహించేది కొద్దిమందే, హితబోధను గుర్తించేవారు కొద్దిమందే ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మరియు తండ్రి యొద్ద నుంచి ఈ యొక్క హితబోధను మనం పొందుకుంటాం. రెండవదిగా కొరింథీయులు రాసిన 1:10-12 చూస్తే పరిశుద్ధాత్మ మనకు తెలియచేస్తాడు సమస్తమును, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది మంచి ఏది చెడు అనేది పరిశుద్ధాత్మను మనకు తెలియచేస్తాడు. 2 తిమోతి 3:16 చూసినట్లయితే మరొక విషయాన్ని మనం గ్రహించవచ్చు, దైవజనుడు ఆ యొక్క హితబోధను చేస్తాడు. అయ్యా మాకు తండ్రి అనే దేవుడు మాతో మాట్లాడడానికి మాకు అర్హత లేదయ్యా, మాకంత పరిశుద్ధత లేదు, మేము అందుకు యోగ్యులం కాదు, మేము అసలు మందిరానికే వెళ్ళాం, అలా అయితే దేవుడు ఎలా మాట్లాడతాడు? మేము ఎప్పుడు ప్రార్థన చేయం, వాక్యం చదవం, అప్పుడు హితబోధ ఎలా వస్తుంది? అయితే వాక్యం సెలవిస్తుంది మీకు స్పష్టమైనటువంటి వివరణ, మీరు కనీసం మీ సంఘ నాయకులు, మీ సేవకులు, మీరు వెళ్ళేటువంటి సంఘ కాపరులను కలిస్తే వారి ద్వారా, దైవజనుల ద్వారా హితబోధ అనేది అందించబడుతుంది. నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే హితబోధ అనేది ఆ సంఘ నాయకులకు కూడా తెలియకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సంఘాన్ని తప్పుద్రోవ పట్టిస్తూ, సంఘాన్ని చెరిపివేస్తూ, వాళ్ళు చెప్తున్నటువంటి బాధల ఇబ్బందులను తీసుకెళ్ళి ఇతరులకు చెప్పి వారి సాక్ష్యాన్ని పాడు చేసేటువంటి సన్నివేశాలు విన్నప్పుడు, వాటిని గురించి తలచినప్పుడు బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వారికి హితోపదేశం, హితబోధ వారికి తెలియదు, కానీ వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. దాన్ని గూర్చినటువంటి లెక్క, దాన్ని గూర్చినటువంటి తీర్పు ప్రభు నిశ్చయంగా వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. అయితే మనము సత్యమైనటువంటి, నిజమైనటువంటి సేవకులు, అభిషిక్తులైనటువంటి దైవ సేవకులు, వాళ్ళు సన్నద్ధులై ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తారు. అయ్యగారు ఇప్పుడు పలానా చోట ఇలాంటి సన్నివేశం జరుగుతుంది, మేము అలాంటి చోటుకు వెళ్ళొచ్చా? ఫోన్ చేశారు, అమ్మా అలాంటి చోటుకు వెళ్ళకూడదు. అయ్యగారు మరి మా బంధువులు చేసుకుంటున్నారు, మమ్మల్ని పిలిచారు. ఓకే మీ బంధువులు కాబట్టి వెళ్ళు, కానీ అక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా నువ్వు పాల్గొనొద్దు. కేవలం వీక్షితురాలుగా వీక్షించి అక్కడ మౌనంగా నీ బంధువుల కొరకు రక్త సంబంధం నిమిత్తం వెళ్ళి కనిపించి వాళ్ళకి కుదిరితే నీ వాక్యం, దేవుని వాక్యాన్ని కొంచెం వివరించడానికి అవకాశం దొరికినప్పుడు వారికి సువార్తను ప్రకటించు. సమయాన్ని వాడు. ఇది దైవజనుడు తన యొక్క సంఘంలో ఉన్న వారికి, హితబోధ తెలియని వారికి చేసేటువంటి హితోపదేశం. అయితే ఈ హితబోధ ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. 1 తండ్రి యొద్ద నుంచి, 2 పరిశుద్ధాత్మ ద్వారా,
మూడు దైవజనుల ద్వారా. అయితే దైవజనుల ద్వారా ఎలా తెలుస్తుంది? మనం ప్రభు చెప్పినటువంటి ఒక చిన్న విషయాన్ని మనం చూస్తే ఈ విషయం మనం గ్రహించగలుగుతాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 23వ వచనం వరకు 6 నుంచి చూద్దాం. అందుకైన వారితో ఇలాగ సెలవిచ్చాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైనటువంటి మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించక మరణశిక్షను విధింపవల్లని నేను మోషే చెప్పాను కదా, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనకరమగున్నది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమి ఇస్తున్నాడు, వాని వల్ల ఏం ఉపయోగం? వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎట్లాంటి హితోపదేశం అంటే హితబోధ అంటే ఆజ్ఞలు బాగా తెలిసి వారికి ధర్మశాస్త్రం అంతా కూలంకషంగా పట్టిబడ్డేశారు, అన్ని వచనాలు తెలుసు కానీ ఆ వచన భావం తెలియదు. వచన భావాన్ని వివరించడమే హితబోధ. వారు పారంపర్యాచారంగా చేసుకుంటూ వస్తున్నారు. ఏం చేసుకుంటూ వస్తున్నారు? పాత్రను బయట కడగాలి, కడుక్కుంటూ వెళ్ళిపోవడమే. కానీ వాడేది పాత్ర ఎటువైపు? లోపలి కదా, లోపల మరి ముఖ్యంగా శుద్ధి చేయాలి కదా, దాని విషయం మర్చిపోయారు. పాత్రను బయట మాత్రమే కడగడం, ఇక బయట మాత్రమే కడుగుతున్నారు. అయ్యా మీరు భోజనం వండుకొని తినేది లోపల కదా, మీరు లోపల బాగా కడగనంటే మా ఫాదర్ అలా చెప్పలేదు, సోపు బాగా బయట వేసి కడగమన్నాడు, మేము అదే కడుగుతాం, మాకు లోపల కడగడం తెలియదు, మా అమ్మగారు మాకు నేర్పించలా. ఇప్పుడు నేర్చుకోండి అయ్యా, వాక్యంలో ఉంది ఇలాగ ఉంది చూడండి అంటే మాకు అవసరం లేదు, మీ వాక్యంలో ఉన్న హితబోధ మాకు వద్దు, మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు చెప్పిన హితబోధ మాకు కావాలి. అయితే ఈ హితబోధను దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి హితబోధ తెలియదు, తెలిసిన దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మెచ్యూరిటీ కూడా వారికి ఉండదు కనుక ఈ హితబోధను దుర్వినియోగం చేస్తారు. ఇందుని గురించి వాక్యం ఏ సెలవిస్తుందంటే 1 తిమోతి 1:20 చూసినట్లయితే కొంతమంది ఉన్నారు, ఆ పేర్లు గురించి మనం చూస్తాం. వారిలో హ్యుమనయును అలెగ్జాండర్ను ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలని చెప్తూ, ఏం మారండి, బైబిల్ ఎలా ఉంది, బైబిల్ నేర్చుకోండి, ధర్మశాస్త్రం ఎలా ఉంది, దానిలో ఉన్న అర్థం ఇది అంటే మాకు అవసరం లేదు, మాకు చెప్పిన వాళ్ళు ఇట్టగా చెప్పారు, మేము ఇట్టగా చేస్తాం. కాదయ్యా, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నుంచి మాకు వద్దు, మాకు తెలియదు. అయ్యా మీరు ఏసు రక్తంలో కడగబడ, ఏసు రక్తం ఏంటి, మాకు ఏసు రక్తం లేదు, యెహోవాను మాకు తెలుసు, ఏసే ఎవరిని ప్రవక్త మాకు వద్దు. కాదయ్యా, యేసు ఆయన బలి పశువుగా మన పాపాల నిమిత్తం ఆయన సిలువేయబడ్డాడని రక్తం చిందించాడు, ఇదిగోండి స్పష్టమైన వివరణ, మాకు వద్దు అంటున్నారు వీళ్ళు. ఎవరు? హ్యుమనయును అలెగ్జాండ్రియు. ఇలా పేర్లు చెప్పి మట్టి మరి పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, నేడు ఇలాగ నేను పేర్లు చెప్పి ప్రతి వారిని గురించి నేను చెప్పాలంటే చాలా లిస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో లెక్కకు మించినటువంటి వారు ఉన్నారు ఇటువంటి వారు. కానీ వాక్యం సెలవిస్తుంది అటువంటి వారిని మీరు ఎదిరించాలి, ఖండించాలి. సమయం చాలా తక్కువ ఉంది. పేతురు శిష్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఈ విషయాన్ని స్పష్టంగా రాయడానికి హితబోధన గురించి మేబీ వాళ్ళకి అది తెలియలేదేమో, లేదా వాళ్ళకి ఆ సమయం రాలేదేమో, లేదా వారికి ఉన్న సంఘంలో అది అంత అవసరపడలేదేమో, కానీ ఈ అపొస్తలుడైన పౌలు రాసినటువంటి సంఘ కాపర్లకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే హితబోధ అనేది మొట్టమొదటిగా తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి బోధను గూర్చి ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఈ హితబోధ అనేది దేవుని యొక్క రక్షణ సువార్తకు మధ్యస్థంగా ఉంటుంది, మరియు ఈ హితబోధ అనేది సంఘాన్ని ఐక్యపరిచేదిగా ఉంటుంది, మరియు ఈ హితబోధ అనేది కుటుంబ వ్యవస్థను కట్టేదిగా ఉంటుంది. వాక్యంలో స్పష్టంగా ఇది మనం ధ్యానించాలి. పురుషునికి కూడా చెప్తుంది వాక్యం ఏమని, 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి మనం 15 వచనాలు చూస్తే, పురుషులారా మీరు పనిచేయాలి, మీరు మీ కుటుంబాలు చక్కగా కట్టుకోవాలి, పరుల జోలికి వెళ్ళి అక్రమమైనటువంటి క్రియలు చేయకూడదు. ఇది పురుషుల్ని కూర్చున్నటువంటి బోధ, ఇది హితబోధ. మరియు మనం 1 తిమోతి 2:8 చూస్తే, పురుషులారా మీరు కోప్పడద్దు, ఎందుకు మీకు కోపం వస్తుంది, మాటమాటికి కోపం మానండి, ఆగ్రహం విడిచిపెట్టండి, మరియు మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇది మీ బాధ్యత, ఇది మీ భారం, మీ కుటుంబం నిమిత్తం మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేయాల్సిన పాపాలన్నీ రోడ్ల మీద బయట చేసేసి ఇంట్లోకి వచ్చి తగునా అని నాకేమీ తెలియదు అనుకుంటే కనుక ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీకు హితబోధే తెలియదు, నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటావు,
నీ భార్యను ఎలా ప్రేమించాలో నీకు తెలియదు, నీ పిల్లల్ని ఎలా ప్రేమించాలో నీకు తెలియదు. అలాంటప్పుడు నువ్వు హితబోధన ఎలా చేయగలవు, కుటుంబానికి ఎట్లా నడిపించగలవు? స్త్రీకి కూడా వాక్యం చదివిస్తుంది. ఎఫెసీలు రాసిన పత్రిక 5:22-24 చూస్తే, స్త్రీలారా మీ దేవునికి లోబడినట్లుగా, ఎవరు మన ప్రభువైన క్రీస్తుకు లోబడినట్లుగా మీ భర్తకు లోబడి ఉండండి. ఎలా లోబడి ఉండాలయ్యా? దేవునికే సాక్షాత్తు ప్రభు ఎదురుగా ఉంటే మీరు ఎలాంటి భయముతోనూ వణుకుతోనూ నమ్రతతోనూ సాత్వికముతోనూ సాధుత్వంతోనూ ఉంటారో అంత ఒద్దికగా మీరు మీ భర్తల దగ్గర ఉండాలి. ఇది హితబోధ. నేను ఈ హితబోధను గురించి చెప్పేటువంటి సన్నివేశాలు లేకపోవడం బాధాకరంగా ఉండడం, మరి ముఖ్యంగా ఇది క్రైస్తవ సంఘానికి ఒక చీడపురుగులా ఉండడం, ఈ బోధ లేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. హితబోధ అందరిని గురించి ఉంటుంది, భార్య, భర్త, పిల్లలు. పిల్లల గురించి కూడా వాక్యం ఏం సెలవిస్తుంది? ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక 6:1-3 చూసినట్టయితే, తల్లిదండ్రులను మీరు లోబడి ఉండండి, వారిని ఘనపరచండి, వారికి మీరు కోపం రేపొద్దు. మీరు చేసే అల్లరి క్రియలు, మూడతప్పు క్రియలను బట్టి మీ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మీరు అది చేయడం బట్టే కదా, మీరు చేయకుండా ఉండండి, చెప్పిన మాట వినండి. పిల్లలకు కూడా హితోపదేశం. మరియు పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్, వారికి కూడా వాక్యం సెలవిస్తుంది. హితబోధ ఏం సెలవిస్తుంది? తీతుకు రాసిన పత్రిక 2:9-10 చూస్తే, యజమానులకు మీరు లోబడి ఉండండి. మనుషులు చూస్తున్నారని పనిచేయొద్దు, దేవుడే చూస్తున్నాడు, మీ పనికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. మీరు మనుషులు చూడట్లేదు కదా, యజమానులను చూడట్లేదు కదని దొంగతనంగా చేసుకెళ్ళడం లేదా అపహరించడం, వస్తువును జేబులో పెట్టుకుని తీసుకొచ్చేయడం లేదంటే బ్యాగులో పెట్టుకుని తెచ్చేయడం చేస్తే ప్రభువు చూస్తున్నాడు. కనుక మీ యజమానుల దగ్గర మీ యజమానికి మాత్రం లోబడినట్టు కాదు, నేను చూస్తున్నానని మీరు భయపడి మీ యజమానులకు లోబడి ఉండండి. దేన్నైతే మీరు ఒప్పుకున్నారో ఆ పని ఖచ్చితంగా మీరు ముగించాలి చేసి. యజమానులు కూడా వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయుల 6:9 యజమానులారా మీకు మీ పర్లకు తండ్రి ఉన్నాడు, మీరు యజమాను మీ పనివారి పట్ల మీరు నెమ్మదిగా ప్రేమగా ఉండండి. క్రూరత్వంతోనూ అధికారంతోనూ బెదిరిస్తూ పనులు చేపిస్తున్నారా? మీ పైన ఒక నాయకుడు ఉన్నాడు, అధికారి, యజమానుడు. ఆయన కూడా మీ పట్ల అలాగే వ్యవహరిస్తాడు. కనుక హితబోధ అనేది అందరికీ అన్ని కోణాల్లో సంబంధించినటువంటి బోధ. ఇది వాక్యానుసారంగా మనం పొందుకొని దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి నా మాటలు ప్రతివానుకృతులు నీరుకట్టి ఫలింపచేయునుగాక. సమయం అనుకూలపరిచి పరిశుద్ధాత్ముడు సమయం ఇస్తే మరొకసారి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఈ వాక్యం విన్న ప్రతి వారి హృదయంలో ఈయన దేవుని మాటలు దీవించబడి వర్ధిలింపచేయునుగాక. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హితబోధను గుర్చి వారు ఇంకా స్పష్టంగా గ్రహించుటకు వాక్యాన్ని ఇప్పుడున్న విన్న వాక్యం అంతా వాళ్ళు స్పష్టంగా వారు నోట్ చేసుకుని బైబిల్లో ఉన్నటువంటి నీ యొక్క హితబోధన వాళ్ళు గ్రహించుటకు తెలుసుకుంటకు సహాయం చేయండి. హితబోధన గ్రహించకపోవడం వల్ల, హితబోధన తెలుసుకోకపోవడం వల్ల వారు అనేకమైనటువంటి బాధలకు, ఇబ్బందులకు, వ్యతిరేకతలకు వారు లోనవడం జరుగుతుంది ప్రభువా. ప్రతి వారు హితబోధన అనుసరించి హితబోధకు అనుకూలమైనటువంటి క్రియలు చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నడిపింపులో నడిపించబట్టుకు సహాయం చేయండి. ఈ హితబోధ వారికి ఎంతో లాభకరమని, ఎంతో క్షేమకరమని, ఎంతో దీవెనకరమని, ఎంతో ఆశీర్వాదకరమని వారందరూ గుర్తించుటకు, దాన్ని పొందుకుంటకు, అట్టి విధంగా సాక్షార్థంగా వాళ్ళని సన్నిధి సాగుటకు సహాయం చేయండి. అందరికీ వాక్యం ప్రతి వారికి ఇంకను అనేకులకు చేర్చబట్టకు, అనేకులకి వాక్యం విని వారు ఇంకను ఆశీర్వాదం పొందుకుంటకు సహాయం చేయండి. ఈ పరిచయను నడిపిస్తున్నటువంటి వారు ప్రభాని చిత్తానుసారంగా జరుగుతున్నటువంటి యొక్క పరిచయం ఇక్కడ దీనికి సపోర్ట్గా ఉన్న వారందరినీ దీవించండి. ఈ యొక్క టీవీ ఛానల్ను వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి అవసరం అక్కడిని మహిమ చోటు తీర్చి నీకే మహిమ గంత ప్రభావాలు అయ్యా తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ రాకొక రాజ్యంకి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ బై ప్రార్థనా టీవీ విజయవాడ.